కర్నూలు శ్రీనిలయంలో రేపు భగవాన్ శ్రీ బాలసాయి బాబా జయంతి వేడుకలు జరగనున్నాయి. వేడుకలకు కేంద్ర రాష్ట్రాల ప్రముఖులు హాజరుకానున్నారు. జయంతి సందర్భంగా బాలసాయి కేంద్ర సేవా సమితి ద్వారా పేదలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేస్తామని ట్రస్ట్ ప్రతినిధులు రామారావు, రమేష్ తెలిపారు. భగవాన్ బాలసాయి బాబా పాలరాతి విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరణ చేస్తామని చెప్పారు. అప్పుడు తెలిసిపోతాయి కదా, అప్పుడే సాయంత్రం ఎవరెవరు బాలసాయిబాబా గారి జయంతిని జనవరి 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. దీనజన సేవా కార్యక్రమాలు అంటే కుట్టు మిషన్లు, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ట్రైసైకిల్స్, అదేవిధంగా చిరు వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందేటువంటి వారి అందరికీ సైకిల్, తోపుడు బళ్ళు ఇవ్వడం జరుగుతోంది. మన యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వటం జరుగుతోంది. జనహిత అనేటువంటి సంస్థతో మనం టైప్ చేసుకొని 30 గ్రామాల్లో అంటే కోడుమూరు మండలంలో 10 గ్రామాలు, వెల్దుర్తి మండలంలో 10 గ్రామాలు, డోన్ మండలంలో 10 గ్రామాలని మనం వాళ్ళకి సపోర్టివ్గా ప్రతి నెల వారికి గౌరవ వేతనాలు, ఆ ఖర్చులన్నీ కూడా ట్రస్టే భరిస్తూ ఈ 30 గ్రామాల్లో ఈ సంవత్సరం కొత్తగా ట్రస్ట్ ఆధ్వర్యంలో యొక్క విలేజ్ సింగిల్ టీచర్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సంస్కృత కళాశాల ఒకటి మేము స్థాపించాము. దాదాపు 100 మంది విద్యార్థులకు ఉచితంగా సంస్కృత కళాశాలలో మేము విద్యాబోధన చేస్తున్నాము. తెలుగు సంస్కృత కళాశాల. అలాగే రాష్ట్రంలో మన కర్నూలు జిల్లాలో ఎన్నో గోశాలలు ఉన్నాయి, కానీ ఆ గోశాలలకు దానాము దొరకట్లేదు. కాబట్టి ట్రస్ట్ నుంచి కొన్ని గోశాలను దత్తు తీసుకుని దానా సప్లై చేసే విధంగా కూడా మేము అనుకుంటున్నాము. ఇదే కాకుండా వచ్చే నెల భగవాన్ శ్రీ బాలసాయి గారిది జైపూర్లో విగ్రహం తయారవుతుంది, పాలరాయి విగ్రహ ప్రతిష్ట కూడా చేయబోతున్నాము. ఇవే కాకుండా ప్రతి నెల ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు. బాబా గారు మన ముందు లేరు అనే ఒక భావన తప్ప వారు మన హృదయాల్లో